పంపించండి. ఇంతకంటే ఆ పిల్ల ఏం చెబుతుందండి, విషయం అర్థం కాల. అయినింటి ఆడపిల్లని ఇంతకంటే ప్రశ్నించడం మంచిది కాదు, కాబట్టి ఈ ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయమని తీర్పు చెప్తున్నాను. ఆయన మొత్తం ఆయన తీర్పు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతే ఏంటండి, నా కొడుక్కి 500,000 కట్నం ఇవ్వాలి. పేపర్ పాపం వాళ్ళు ఎక్కడ ఇవ్వగలరా 500,000 కట్నం? అందరూ వాటాలు వేసుకుని పెళ్లి చేద్దాం. నా వాట 10,000. లెసపలికి తెలిచెలి, నా వాట 5,000. నాన్న నీ వాట పందిరు వేసుకోవడానికి తాటాకులు ఇస్తాను. రండి బాబు రండి, అందరు చందాలు ఇవ్వండి, ఈ చెడిపోయిన దానికి పెళ్లి చేద్దాం. నా సంతం 30 రూపాయలు. ఊళ్ళో తలెత్తుకోకుండా చేసావు కదా. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోతే నాకైనా చెప్పొచ్చుగా సుధా, సూరిబాబు అంటే ఇష్టమని. చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? 500,000 ఎక్కడి నుంచి తేవాలి? నిన్ను గోదావరిలో తోసి దేని తోకాలి? ఎందుకు చేసావి పని? నేను చెడిపోలేదు. అరిచావంటే చంపేస్తా. నువ్వు అక్కడే కూర్చో, నేను ఇక్కడే కూర్చుంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇక్కడే భంచిక్ బొమ్మ అనిపిస్తా. నేను ఇక్కడే కూర్చుంటాను. మీ అమ్మ ఊరు జనం అంతా వచ్చిన తర్వాత గొడవ జరుగుతుంది కదా, నేనే వెళ్ళి తలుపు తీస్తాను. నాకు పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేయండి అని ఎందుకు చెప్పావే? నేను చెడిపోలేదంటే మీరు నమ్ముతారమ్మా, కానీ ఊరు నమ్మదుగా. అందుకే చెడిపోయిందని కుటుంబంగా మన కుటుంబం ముద్రపడకూడదని నేను దుర్మార్గుడ్ని. అత్తయ్య సుధ చెప్పింది కరెక్ట్ అత్తయ్య, పెళ్లికి ఏర్పాట్లు చేయండి, మిగతా డబ్బు రేపు తీసుకొస్తాను. ఆ రోజు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకు బాధపడ్డాను, ఈ రోజు నువ్వు ఆ వెధవని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానమ్మా. పర్వాలేదు అత్తయ్య, పెళ్లికి రెడీ చేయండి. ఇంకా పెళ్ళేంటి, ఆ సూర్యగాని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పిస్తా. ఆగు బాబు, పొట్టలో పాములాగా కొంపలో నేనున్నాను కదా, ఉపాయం ఏదో నా చెవిలో పారై అపాయం సంగతి నే చూసుకుంటా. మీరు తలుపులు తీసుకుంటారని చేస్తున్నారని బరువు పంపేసుకుని వెళ్ళిపోత సచ్చినోడా, తలుపు సోతలు పోరా, బరువు దించు పంపేసుకుని. జాగ్రత్తగా తీసుకెళ్ళండి బాయ్. జాగ్రత్త బామర్తి, అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డాను వీల్లేదు. నాకెందుకో భయంగా ఉంది బావా. ఎందుకు? నువ్వు చేసిన పనికి మీ నాన్న భంచిక్ బం చేస్తాడేమోనని. నా జడ్జనగర జనైనా సరే, నేను మాత్రం సాధించాల్సింది సాధించాను బావాయ్. మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్ లో పడలేదు. రేయ్, నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్ లో పడద్ది. నాన్న జోగిరీలు, ఈ దండ వేసిన నాశ్రది ఏమిట్రా ఈ పిచ్చానందం? ఏముందండి, సూర్యోదయం అయ్యా లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్లేదు కదా, అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయవేయడానికి వాడికి ఎన్ని గుండెలు? అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి. ఏమిట్రాయ్, కొత్త పెళ్లి కొడుకులు అలా కులికిపోతున్నావు? బాత్రూమ్ లో నీ పేగర చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయినాను బాబు. అయ్ బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాలేటోరండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు, అత్తగారు లాంటి వాళ్ళు. అదేంట్రా, అత్తగారేంటి అమ్మగారు అల్లావు? ఊరుకోండి, మీ పేగర చూసినాడు ఎవరికి అమ్మాయిని పిలవ బుద్ధి అవుతండి,
చాలే ఊరుకోరా, ఇక్కడేమో ఇలా మాట్లాడతావు, అక్కడేమో వాళ్ళ తరఫునే సాక్ష్యం చెప్తావు. సచ్చినోడా, నాకేం తెలుసండి, ఎర్రబుజ్జేట చేస్తున్నానే. పాపం గారు ఒప్పుకోబట్టి సరిపోయింది, ఇంకా నయమండు మీతో తగు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ బలే తీర్పిచ్చాడు కదా. ఆడో కళాస్ చదువునండి, నాకేం తెలుసులండి, ముందో కళాస్ లాగేసండి మీరు. ఈ పూట ఇక్కడే బొంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటాను ఏంటండి సన్నాసి. కడుపులో తిప్పుతుంది అండి, ఏంట్రా కురుడి నీళ్ళ బల్ల చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే వద్దంటే వెళ్ళదండి అమ్మగారు, చూడండి మన భాగవతం చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటివాళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి రా, దిగు వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి బంచేస్తారా. అద్దా